విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను ఏలూరు నగరంలో పలు దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక పోస్టల్ కాలనీలో వల్లీ దేవ సన్నిహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. భక్తులు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక అశోక్ నగర్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూడా షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేశారు. సీమా సంకల్ సమస్తు నేను అన్నప్పుడు మీరు కూడా శివ సంకల్పం వస్తూ అనుకుంటూ ఉండాలి. బుట్టాయిగూడెం మండల కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానిక బస్ షెల్టర్ వెనుక ప్రదేశంలో కొవ్వాసి సత్యవతి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్టు స్థానికులు గుర్తించారు. పులిరామన్నగూడెం గ్రామానికి చెందిన సత్యవతి నూతిరామన్నపాలెం గ్రామంలో నర్సుగా పనిచేస్తుంది. కొన్ని రోజుల క్రితం కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇరువురు పోలీసులను ఆశ్రయించగా వారిద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు బంధువుల ద్వారా తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం స్థానిక బస్టాండ్లో ఆమె బస్సు కోసం వేచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి చాకుతో పొడిచి పరారవడంతో సంఘటనా స్థలంలో ఆమె మృతి చెందింది. సత్యవతి మృతికి ఆమె భర్తే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలవరం సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ కుటుంబ తగాదాల నేపథ్యంలో సత్యవతిని ఆమె భర్త గాని భర్త తరపు బంధువులు గాని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని అన్నారు. మొన్న 4 రోజుల నుంచి గొడవ జరుగుతుందంట ఇంట్లో. ఇదిగోండి తండ్రి కూడా ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు వాళ్ళు స్టేషన్కి వచ్చారు. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు మరి కానిస్టేబుల్ ఉన్నారు, ఎవరున్నారో తెలియదు. వాళ్ళు మాత్రం ఏమన్నారంటే ఇది పంపించేశారట అండి. నేనేమో కొండకెళ్ళేసరికి నాకు ఇలా జరుగుతుంది, నా అల్లుడు గారి అక్కండి ఆవిడ ఇలా ఇలా జరుగుతుంది అని అంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అంటే స్టేషన్లో కూడా వస్తే స్టేషన్ ముందు కొడితే దానికి బాధ్యత తీసుకోలేదండి ఎవరు. బాడీని మొత్తం పరిశీలించారు. అయితే వీళ్ళకి కుటుంబ కలహాలు ఉండటం వల్ల వాళ్ళ భర్త తరపు వాళ్ళే చంపేసి ఉండవచ్చని మాకు ఒక అనుమానం. అయితే ఇంకా దర్యాప్తునే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా తర్వాత ఇన్క్వెస్ట్ చేసుకోవాలి. ఇన్క్వెస్ట్ చేసుకుని ఇంకా దర్యాప్తు దగ్గరలో చెప్పాలని తెలిసింది. రెమ్యునరీ అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఏదో కుటుంబ ఆమెకి ఆ భర్తకి ఏదో గొడవలు ఉండబట్టి ఆ గొడవల్లో భర్త కానీ భర్త బంధువులు కానీ చంపేసిన అనుమానం ఉంది. అయితే పూర్తిగా చేయాలని మీరు దర్యాప్తు చేసిన తర్వాత కానీ ఇది పూర్తి వాస్తవం అనేది త్వరలో మీకు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం
పబ్బం గడుపుకుంటుందని బీజేపీ నగర అధ్యక్షులు నాగం శివ అన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో స్థానిక 47వ డివిజన్లో మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్మా శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ చేపట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఇందులో భాగంగా 47వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం శివ మాట్లాడుతూ పలు కేంద్ర పథకాలను రాష్ట్రం తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులై ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రసాద్, నగర ఉపాధ్యక్షులు గండికోటరాణి, నాయకులు పెద్ది రమణమ్మ, ముద్దాని దుర్గారావు, బత్తుల పార్థసారథి, జి సర్వేశ్వరరావు, మారుబంక శ్రీనివాస్, బొర్ర శివ తదితరులు పాల్గొన్నారు. గత 1వ తారీఖు నుంచి ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 47 డివిజను ఈ డివిజన్లో మనం ఇంటింటికి కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే కేంద్ర గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాలను కానీ డబ్బులు కానీ ఏదైనా సరే తన పేరు చెప్పుకుంటా చంద్రబాబు నాయుడు గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం వల్ల ఇప్పుడు మనం ప్రతి ఇంటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయిని అందరికీ తెలియపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 47వ డివిజన్, నా పేరు బర్మా శ్రీదేవి. మేమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి ఇంటింటికి తిరిగి అన్ని పథకాలని వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు హామీ ఇచ్చారు. భీముడులు గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. భీముడోలు కాపులపేట వద్ద 7 లక్షల రూపాయల వ్యయంతో ఇటీవల నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం భీముడోలు పంచాయతీ కార్యాలయం ప్రక్కనున్న ఆర్వో ప్లాంట్ ఆవరణంలో నూతన అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, ఎంపీపీ రామతులసమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ డి పుల్లయ్య నాయుడు, జన్మభూమి కమిటీ సభ్యులు యుగంధర్, యలమర్తి నాని, కోడూరి కృష్ణ, బాదర్వాడ కృష్ణమోహన్ రాజు, గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జ్ పీడి ప్రసాద్లు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను వైద్య విధాన పరిషత్ అసిస్టెంట్ కమిషనర్ జయచంద్రారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ సెక్రటరీ పద్మావతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వామి, డాక్టర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా పెట్టిన వాటిలో 14 సెంటర్స్ ఉన్నాయి. 14 సెంటర్స్లో జంగారెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ ఇస్తారు. ఎందుకంటే పేషెంట్ అన్నో బాగా ఉంది, 69 మంది అక్కడ హ్యాజ్ అప్ ఉన్నారు. సో వీళ్ళలో కొంతమందికి
సపరేట్ ఇన్స్టిట్యూట్ ఉంటే వాళ్ళకు చేయడంలో సపరేట్ మిషన్ పెట్టడం జరిగింది. అలాగే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా వాళ్ళకు ఇంకొక మిషన్ జరిగింది. తర్వాత క్వాలిటీని కొంచెం చూసా, వాటర్ క్వాలిటీ కానివ్వండి, డయాలసిస్ క్వాలిటీ కానివ్వండి, అంతా బాగుంది. సో మీరెట్లా అనుకుంటున్నాను, హౌడీ ఫీల్ డయాలసిస్ పెట్టిన తర్వాత ఈ ఇక్కడ ఉన్న ప్రజలకి ఉపయోగంగా ఉందా లేదా? అనే ఐడియా ఏదో ఉన్నా. అపార్ట్ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్, ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఇంతకుముందు ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో జరుగుతుండేది, ఇప్పుడు అది తీసేస్తాము, మేమే డైరెక్ట్గా అదే. ముంగిట్లో రవాణా శాఖ అనే నినాదంతో పల్లె ప్రాంతాలలో ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహిస్తున్నామని, ఇందుకు ప్రజలు వద్ద నుంచి స్పందన బాగా వస్తుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్రాజు అన్నారు. బేముడలో మీ సేవా కేంద్రం వద్ద నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ముందుగా ఆన్లైన్లో నిర్వహించిన ఎల్ఎల్ఆర్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 50 మందికి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బేముడలో మీ సేవా కేంద్రం నిర్వాహకులు రంగిరెడ్డి శేఖర్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ శిరీష యుగంధర్ మరియు రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, వదిలేండి సార్, ఇచ్చేయండి సార్. మనోడు రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా మీ ముంగిట్లో రవాణా శాఖ అనే నినాదంతో ఇలా ఎల్ఎల్ఆర్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. గ్రామంలో ఉన్న ప్రజల కోరిక మేరకు మళ్ళా రెండోసారి ఎల్ఆర్ మేళాను మీ సేవా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీ సేవలో చాలామంది లైసెన్స్ తీసుకున్నారు, దాదాపుగా ఇప్పటి వరకు ఒక 50 మంది దాకా వచ్చారు. దొరుకుతున్నప్పుడు అందరూ కూడా లైసెన్స్ లేని వారు ఎక్కువగా మాకు డ్రంక్ అండ్ డ్రైవర్లు కూడా దొరుకుతున్నారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఒకవేళ ఏదైనా జరిగితే జరగరానిది, అప్పుడు మరి లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ కాదు. కనుక లైసెన్స్ కంపల్సరిగా మరి తీసుకుంటే అది తన యొక్క భవిష్యత్తుకి మంచిదని నిర్ణయంతో మరి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కనుక ఈ కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలు సద్వినియోగం చేసుకున్నందుకు మరి ఒకసారి ప్రజలందరికీ, గ్రామ ప్రజలు, బేముడోలు మీ సేవ వారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. అశ్వరావుపేటలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. బుట్టాయిగూడెం రోడ్డులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో రావి చెట్టుకి పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా పవర్పేట అమ్మవార్ల జాతర ప్రారంభం, పూజలు చేసిన ఎమ్మెల్యే, మేయర్ దంపతులు. పేదల సొంతింటికల సహకారమే ప్రభుత్వ ధ్యేయం, బాపిరాజుగూడెంలో ఇళ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ చింతమనేని.
భిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి. మోటార్ వాహనాలు పంపిణీ చేసిన వి ప్రభాకర్, చైర్మన్ కోటేశ్వరరావు. స్వచ్ఛ భారత్ పై విస్తృత అవగాహన, ఏలూరులో భారీ ర్యాలీ. ఓట్ల గల్లంతుపై జాగ్రత్త, అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.